151 ఎమ్మెల్యేలు 30 ఎంపీలు పెట్టుకొని వైఎస్ జగన్ ఇంటర్మీడియట్ కి అసలు సర్టిఫికెట్స్ ఇవ్వలేకపోతా ఉన్నావు. నువ్వు కూర్చోబెట్టి నువ్వు రేపు పొద్దున వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఒరిజినల్స్ ఇవ్వాలంటే ఈ రోజుకి నువ్వు ఇవ్వలేకపోయావు సర్టిఫికెట్స్. ఒరిజినల్ సర్టిఫికెట్స్ మార్క్ షీట్లు ఇవ్వలేకపోయావు. సమస్య ఏంటి? ప్రింటర్ దగ్గర డబ్బులు రావట్లేదా? పైకం కుదరట్లేదా? షేర్ కుదరట్లేదా? ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గర? దీనికి కూడా ఈ దరిద్రమేనా మీరు? దీనికి కూడా ఈ నిశానికి ఒడిగొట్టారా మీరు? వీళ్ళు ఇంటర్ సర్టిఫికేట్లు ఇవ్వలేరు, వెహికల్ రిజిస్టర్ చేసుకుంటే ఆర్సీ బుక్లు ఇవ్వలేరు, భవిష్యత్తులో మన ఆస్తుల దస్తావేజులు మన దగ్గర ఉండవు. మీ ఆస్తి మీది కాదు, మీ ఆస్తి వైఎస్ జగన్ది, మీ ఆస్తి వైసీపీది. నేను సరదాగా చెప్పట్లా, మనమంట భవిష్యత్తులో మనం ఆస్తి కొంటే పసుపు కుంకుమలకి మన బిడ్డలకు ఇవ్వడానికి మన దగ్గర ఉండవు దస్తావేజులు. వైఎస్ జగన్ దగ్గర ఉంటాయంట ఇవన్నీ, గవర్నమెంట్ దగ్గర ఉంటాయంట. మా ఆస్తి పత్రాలు మీకేంటే సంబంధం? మా ఆస్తులు అవి, మా పేపర్లు మా సొంతం, అది మా హక్కు, అది నీ దగ్గర ఉంటానంటావేంటవి? అంటే అంచెలంచెలుగా అంచెలంచెలుగా మీ అందరి జీవితాల్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటా ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు ఎందుకందుకే ఎమ్మెల్యే కొడుకు కూడా కొమ్ములు ఇచ్చినాయి మనకి కైకలూరులో. ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కొడుకు కొమ్ములు ఇరగ్గొట్టు కింద కూర్చోబెడతాం మీకు. పది గ్రామాలు, ఎన్ని గ్రామాలు ఇక్కడ మనకు కైకలూరులో? వైసీపీ తప్పకి ఏం ఉండకూడదని చెప్పి వైసీపీ గ్రామాలని పేరు పెట్టారంట. ఎన్ని గ్రామాలు? 10 గ్రామాల 20 గ్రామాల ఎన్ని గ్రామాలు బాబాయ్? 10 గ్రామాల వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తాం. అప్పుడు మీ గ్రామాలు ఎక్కడుంటాయో మేము చూస్తాం. భయపడుతున్నారా మీరు? వైసీపీ జెండా తప్ప ఇంకే జెండా ఉండకూడదా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఫ్యాక్షనిజం అనుకుంటున్నారా మీరు? దౌర్జన్యం చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఒకటే గుర్తుపెట్టుకో, వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యే, మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు పోరాటం చేసిన వాడిని, ఎదురుటి నిలిచిన వాడిని. నువ్వెంత, నీ బతికెంత? వైసీపీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, మీరు కనుక అడ్డగోలుగా దాడులు, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే పనులు, వీటన్నిటికీ సమాధానం చెప్తాం. రేపు పొద్దు నుంచి మీరు ప్రశ్నల్లో ఏం మాట్లాడుకుంటారో, ఏం వాక్కుంటారో వాక్కోండి. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన రోజున మీకుంటది కదా, మీకు మొత్తం కొల్లేరు మొత్తం తిప్పిస్తాం మేము, పాదనడకని తిప్పిస్తాం మిమ్మల్ని. వీళ్ళు రోడ్లు వేయరు, వంతెనలు నిర్మించరు. కలిదండి మండలంలో నా దృష్టికి ఒక ఉదంతం వచ్చింది, వినాయక చవితి లడ్డుకి పాట పని వేసుకొని